నేడు హైదరాబాద్కు అమిత్ షా ఈసారి కేంద్రం అధికారికంగా విలీన వజ్రోత్సవాలు జరుపుతుండగా తెలంగాణ ప్రభుత్వం కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది పరేడ్ గ్రౌండ్లో కేంద్రం వేడుకలకు అమిత్ షా హాజరవుతుండగా ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది పరేడ్ గ్రౌండ్లో కేంద్రం వేడుకలకు అమిత్ షా హాజరవుతుంటే ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనంచనున్నారు అమిత్ షా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ అనేది ఖరారైంది ఇవాళ రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్తారు రాత్రి అక్కడే బస్సు చేస్తారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారు పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల్లో ఎనిమిది నలభై ఐదు నుంచి పదకొండు పది వరకు అమిత్ షా పాల్గొంటారు ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జెండాను ఎగరవేస్తారు ఆ తర్వాత బేగంపేట హరిత ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమై తెలంగాణలో తాజా రాజకీయాలు మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తారు అనంతరం సినీ నటుడు ప్రభాస్ను కలిసే అవకాశం ఉంది ఇటీవల కేంద్ర మంత్రి సినీ నటుడు కృష్ణం రాజు మరణించడంతో ప్రభాస్ను అమిత్ షా పరామర్శిస్తారని సమాచారం సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విలీన అమృత మహోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు గతంలో నిజాం రాజ్యం హైదరాబాద్ స్టేట్లో కర్ణాటకలోని కళ్యాణ్ కర్ణాటక మహారాష్ట్రలోని మారఠ్వాడాకు చెందిన పలు జిల్లాలు ఉండడంతో విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములు చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు పంపించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన అంతమై భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణ అప్పటి హైదరాబాద్ స్టేట్కు మాత్రం స్వాతంత్రం రాలేదు అప్పటి రాజు నిజాం రాజు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ఇటు ఇండియాలో కానీ అటు పాకిస్తాన్లో కానీ కలవదని స్పష్టం చేశారు స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు కానీ ప్రజలు మాత్రం భారత్లో కలవాలని కోరుకున్నారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది అనంతరం సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగిపోయారు ఇలా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్రం హైదరాబాద్ స్టేట్ భారత్లో కలిసింది అందుకే ఏటా సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈసారి కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు జరుపుతుండగా తెలంగాణ ప్రభుత్వం కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది పెరడ్ గ్రౌండ్లో కేంద్రం వేడుకలకు అమిత్ షా హాజరవుతుండగా ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు ఈ ఏడాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలిసారిగా అధికారికంగా సెప్టెంబర్ పదిహేడు వేడుకలు నిర్వహిస్తుండడం విశేషం బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి